శాస్త్రంలో ఒక రకంగా సైన్సెస్ ఏవి డెవలప్ కాకముందు జర్మనీలో తత్వశాస్త్రం, జర్మనీలోనే పుట్టిందని కాదు కానీ జర్మనీలో తత్వశాస్త్రం మీద ఎక్కువ చర్చ జరిగింది. తత్వశాస్త్రము అంటే ఐడియాస్ అన్నీ అక్కడ కూడా ఉంచుకోవచ్చి దాన్ని మొత్తం చర్చ చేస్తే దాని తత్వశాస్త్రం. మన ఫిలాసఫీ అంటే అదేదో ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ అట్లా అనుకుంటాం, అంటే భౌతిక జీవితానికి అతీతమైనదేదో అనుకుంటాం. మొదటి దశలో సైన్సెస్ డెవలప్ కానీ వాటికి భూమి దూరంగా ఉంది అనేది తెలియదు, నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, కనిపించే వాస్తవాల నుంచి కొన్ని ఊహించాలి. మొత్తం ప్రపంచాన్ని నడిపించే శక్తి అనేది ఏ సూత్రాల మీద ప్రపంచం నడుస్తూ ఉంటుంది అని చాలా ఐడియాస్ని ఆ రోజుల్లో వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకటి ప్రతిపాదన జర్మనీలో తత్వశాస్త్రం బాగా అభివృద్ధి, జర్మనీలో తత్వశాస్త్రం బాగా అభివృద్ధి చెందినప్పుడు తత్వశాస్త్రంతోనే ప్రధానంగా రెండు విజయన్స్ వచ్చాయి, భౌతికవాదం, భావవాదం. మెటీరియల్ భౌతికవాదం, మెటీరియలే ప్రధానం, కనిపించే భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో అది ప్రధానం. దాని తర్వాతనే చైతన్యం ఉంటుంది. భావవాదులు ఏం చెప్తారంటే చైతన్యం ప్రధానం, దాని తర్వాతనే మెటీరియల్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక అతీత శక్తి ఏదో ఉంది, ఆ అతీత శక్తి ప్రపంచాన్ని సృష్టించింది. అతీత శక్తిని చైతన్యం అని కొంతమంది అన్నారు, దేవుడు అని కొంతమంది అన్నారు. భావవాదులు భౌతికవాదులు ఏం చెప్తారంటే ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో నుంచే ఐడియాస్ అన్నీ వచ్చాయి, ఇది ఉంది కాబట్టి దీని గురించి ఆలోచిస్తున్నాను అని భౌతిక వాళ్ళు చెప్తారు. మనిషి దేవుడిని సృష్టించడం కాదు, దేవుడు మనిషిని సృష్టించడం కాదు, మనిషే దేవుడిని సృష్టించాడు అని భౌతిక వాళ్ళు చెప్తారు. దేవుడు మనిషిలాగా ఎన్నుకున్నాడు, మనిషిలాగా రెండు చేతులు, రెండు కాళ్ళు, తల, మనిషే సృష్టించాడు, తన ఇమేజ్ని తయారు చేస్తున్నాడు. మనిషిని, మనిషి దేవుడిని సృష్టించాడు, సృష్టించి తాను సృష్టించిన దానికి తనే అధీనం అయిపోయాడు. ఇట్లా అధీనం కావడానికి పనిచేసింది ఏంటి అంటే ఐడియాలజీ ఎట్లా పనిచేస్తుంది సమాజంలో అని చెప్పడానికి చాలా ఉదాహరణలు తీసుకొని మార్క్స్ చెప్పిన చాలా ఉదాహరణలు తీసుకుని ఇష్టపడ ఐడియాలజీ అనేది మనకు తెలియకుండానే మనల్ని ఒకవైపు డ్రైవ్ చేస్తుంది. బలంగా మనం సమాజంలో ఉండే ఐడియాలజీ మనలోకి అన్కాన్షియస్గానే మనలోకి మనము పని కట్టుకొని చెప్పాల్సిన పని లేదు. అది మనిషి దేవుడికి అధీనం అయిపోవడం అనేది ఒక ఐడియా. పుట్టిన పిల్లలకి తెలియదు దేవుడు అంతా ఏం తెలియదు, కానీ పెరిగే క్రమంలో వాళ్ళకి ఒక భక్తి లేదా ఒక భయము ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇది మొత్తం సమాజంలో ఉండే ఐడియాలజీ దానికి దోహదం చేస్తుంది. ఇట్లా అనేక ఎగ్జాంపుల్స్ తీసుకొని వివరించడం. అట్లనే పెట్టుబడి వ్యవస్థలో ఎవరి వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉందో, ఎవరు పరిపాలన చేస్తున్నారో వాళ్ళ ఐడియాలజీని ప్రజలు కూడా ఉంటుంది, వాళ్ళ ఐడియాలజీని ప్రజలు కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే స్కూల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, జుడిషియరీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, పాలక వర్గాల చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళు ఒక ఐడియాలజీని ఉత్పత్తి చేస్తారు, ఆ ఐడియాలజీ ప్రభావం అందరి మీద ఉంది. కాబట్టి మనుషులందరూ ఆ ఐడియాలజీ తగినట్టుగా నడుచుకుంటారు, అది ఒక రకంగా ఒక బంధుకాలం లాగా తయారు. సో ఐడియాలజీ అనే మాటని ఆయన ఒక నెగిటివ్ వర్గంలో మార్క్స్ దాని గురించి చాలా ఉదాహరణలు ఇంకా చెప్పుకుంటూ వస్తాయి. మార్క్స్ జర్మన్ తత్వశాస్త్రాన్ని స్టడీ చేసినప్పుడు తత్వశాస్త్రం ఆయన సబ్జెక్ట్, పిహెచ్డి చేసినప్పుడు తత్వశాస్త్రం ఆయన సబ్జెక్ట్, మెగల్ని చదివాడు, మెగల్ని చదివినప్పుడు మెగల్ ప్రతిపాదన ఆయన బాగా నచ్చాయి. సురేష్ గారు చిన్న పొరపాటు ఎక్కడంటే ఎన్ మెగేలియన్స్ మెగల్ని వ్యతిరేకించారు, మెగల్ ఫాలోయర్స్, మెగల్ ఫాలోయర్స్ రెండు రకాలు ఉన్నారన్నమాట. మెగల్ ఫాలోయర్స్ మార్క్స్ మార్క్సిస్ట్ చాలా రకాలు ఉన్నట్టుగా మెగల్ ఫాలోయర్స్ కూడా రెండు రకాలు ఉన్నారు. వాళ్ళు ఎన్ మెగేలియన్స్ నుంచి మార్క్స్ వచ్చాడు, మార్క్స్ తర్వాత చాలా స్టడీస్ తర్వాత ఆయన మెగల్ని వ్యతిరేకించాడు, ఎన్ మెగేలియన్స్ మెగల్ ఫాలోయర్స్. సరే మొత్తం మీద ఆయన తత్వశాస్త్రం గురించి ఆలోచించే టైంకి సైన్సెస్ డెవలప్ అయినాయి, పెట్టుబడిదారు వ్యవస్థ కూడా డెవలప్ అయ్యాయి. సైన్సెస్ డెవలప్ కావడం వల్ల ఏదైనా ఒక విషయాన్ని ఏది ప్రమాణం
మార్వెల్ థియరీ వచ్చేసింది, అట్లాగే న్యూటన్ న్యూటన్ ప్రిన్సిపల్స్ కూడా వచ్చేసినాయి. సో సైన్స్ వారి డెవలప్మెంట్స్ అని ఆయన కంపెనీస్ అబ్జర్వ్ చేస్తూ అప్పటి వరకు ఉన్న తత్వశాస్త్రాన్ని విమర్శనాత్మక దృష్టితో చూసాను. అట్లా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దాన్ని చాలా డెవలప్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చింది మార్క్స్. కాబట్టి మార్క్స్ తర్వాత తత్వశాస్త్రం లేదు. తత్వశాస్త్రం తత్వశాస్త్రం అంటే ఆలోచనల సమాహారం అని మనం అనుకుంటే, ఇప్పుడు ఆలోచనలు కాదు, దేనికైనా ఒక సైంటిఫిక్ బేస్ ఉందని మనం అనుకుంటాం. భావాన్ని భావాలుగా ప్రపంచం అంగీకరించి సైంటిఫిక్ బేస్ ఉందనే మనం నమ్ముతాం. అందుకని అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు సైన్స్ వాడుతుంది. ఆవు కూతురం లాగితే మంచిది అని ఏమంటే దాంట్లో సైన్స్ ఉందండి, అంటే ఏదో దానికి సైన్స్ని ఐడియాలజీ ఎంత బలమైనది అని అంటే, ఒక్కొక్కసారి సైన్స్ కూడా ఐడియాలజీ సైన్స్ని కూడా బుద్ధిగా నమ్మడం స్టార్ట్ చేస్తాం. అతీత శక్తి అని అనుకుంటాం, సైన్స్ అన్నిటికీ సమాధానం చెప్తుంది, సైన్స్ ఈ శుద్ధి అని అనుకోవడం కూడా ఐడియాలజీ అని మార్చింది. అయితే మనం నిజంగా ఎక్కువ అంటే వాస్తవంలో ఐడియాలజీకి ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే, మన భావాలు శాస్త్రీయ పునాది మీద డెవలప్ అయితే, శాస్త్రీయ పునాది మీద డెవలప్ కావడం అని అంటే ఇప్పుడున్న భౌతిక పరిస్థితులను మనం అర్థం చేసుకుంటాం, సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటాం, దాని బేసిస్గా మన భావాలను మనం డెవలప్ చేసుకుంటే ఐడియాలజీకి అది ఐడియాలజీని అది విమర్శనాత్మకంగా చూడడానికి పనిచేస్తుంది. సో అట్లా చాలా విషయాలు మనం అట్లా చూస్తే కనుక తలకిందులు ఎలా అయిపోతాయి, పెట్టుబడిదారు వ్యవస్థ ఏం చెప్తుంది, ఉదాహరణకి భారతదేశంలో పాలకవర్గాలు ఏం చెప్తాయంటే మనది ప్రజాస్వామ్య దేశం అని చెప్పి ప్రజాస్వామ్యం మన పాలకుని మనమే ఎన్నుకోవచ్చు, రాజ్యాంగం అన్నింటిలో సుప్రీం కానీ ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా మనం పోతే కనుక ఎవరు సుప్రీం అనేది మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ చాలా తొందరగా చేరిపోతాయి. ఫైనల్గా ఎవరి చేతుల్లో ఉంటుంది దేశం అంటే, కొంతమంది బడా పెట్టుబడిదారుల చేతుల్లో దేశం ఉంటుంది, అట్లాగే అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశంలో మన చేతుల్లో దేశం ఉంటుంది. పార్లమెంట్ విద్య పార్లమెంట్ క్రమం చాలాసార్లు జ్యుడిషియల్ కోర్టులు కూడా క్రమాన్ని చేయకపోవచ్చు, కానీ మనం ఈ వ్యవస్థలో కూడా ఇవన్నీ విధంగా న్యాయం చేస్తాయని మనం నమ్ముతున్నాం. ఇది మన అందరి వాస్తవాల నుంచి మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టే ఐడియాలజీ ఏ ఐడియాలజీ అయితే భాగంగా ఉందో సమాజంలో దాని ఇది తప్పు అని విమర్శించడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడింది. ఐడియాస్ని గురించి చర్చించడం చేసినట్టు సరే, తర్వాత మనము ఐడియాస్ని ఐడియాస్తో ఫైట్ చేయడం అని చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఉదాహరణకి మత భావజాలం విపరీతంగా ఉంది సమాజంలో, అన్ని మతాల భావజాలం విపరీతంగా ఉంది. అయితే మన మత భావజాలాన్ని ఇంకొక భావజాలంతో ఎదిరించలేదు, మనం ఆ ఫైట్ చేయడం మనం అందులో సక్సెస్ కాదు. దేవుడు ఉన్నాడు, అభిమానితుడు, అది చేసినాడు ఇది చేసినాడు అని ప్రచారం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా దేవుడు దేవుడు, మహిమని ఉన్నది అన్ని క్రాష్ అని మనం ప్రచారం చేస్తుంది. ఐడియాస్ వ్యతిరేకంగా ఐడియాస్ బాగానే ఉంటాయి కానీ ఎదుర్కొనే శక్తి నాకు ఉంది. ఎందుకు ఈ ఐడియాస్కి ఒక భౌతిక ప్రాతిపదిగా ఉంటాయి, అంటే మతానికి ఉండే భౌతిక ప్రాతిపదిక ఏంటంటే ఆ సమాజంలో ఉత్పత్తి సాధనాలు లేదా సింపుల్గా చెప్పాలంటే ఆస్తి ఎవరి చేతుల్లో ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్గం నుంచి పుట్టింది మతం. అంటే దానికి ఒక బలమైన వర్గ పునాది మతానికైనా లేదా భావజాలానికైనా, అది భావవాద భావజాలం కావచ్చు ఏదైనా సరే మనం ఏ పక్కలు భావజాలం అనుకుంటున్నామో దానికి పునాది ఉంది. పునాది వర్గ వ్యవస్థలో ఉంది. ఆ వర్గ వ్యవస్థ రద్దు అయ్యేంత వరకు అది అట్లాగే ఉంది. అది మరి ఎట్లా ఎప్పుడు రద్దవుతుంది, మనం భావాలు ప్రచారం చేయడం ద్వారా రద్దురాలని చెప్పి మనం ఏం చేయాలి అంటే, వర్గ దోపిడీని రద్దు చేసినప్పుడు వర్గాలు వచ్చే ఒక వర్గం చేతిలో ఉండే అధికారం ఇంకొక వర్గం చేతిలో మారినప్పుడు, పెట్టుబడిదారుల చేతిలో ఉండే అధికారం కార్మిక వర్గానికి మారినప్పుడు, అంటే ఇది మారినప్పుడు మాత్రమే ఐడియా కొత్త ఐడియాలజీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, దానికి ఒక భౌతిక పునాది ఏర్పడుతుంది. ఇది చెప్తూ మళ్ళీ ఇది అల్టిమేట్ కాదు, మార్పు సమాజంలో మార్పును కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది మొత్తం ప్రపంచం మొత్తం సమాజం అంతా పాలకవర్గ భావజాలం ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. అందరూ రూలింగ్ క్లాస్ చెప్పిందే అందరూ నమ్ముతారు, కానీ మనం ఇక్కడ ఒక 10 మంది కూర్చొని ఉన్నాం, మనం రూలింగ్ క్లాస్ చెప్పేది నమ్మం, అది వేరే ఆల్టర్నేట్ ఐడియాస్ ఉన్నాయి.
ఆల్టర్నేట్ ఐడియాస్ కూడా అదే వ్యవస్థలో ఉంటాయి. ఆల్టర్నేట్ ఐడియాస్ ఆ వ్యవస్థలో ఉన్నాయంటే అర్థం ఆ వ్యవస్థ మార్పు ప్రయాణం చేస్తుంది, లేదా మార్పును కోరుకుంటుంది. ఇక్కడ చాలా సంఘర్షణ ఉంటుంది, ఒక ఒక సిస్టంలో చాలా సంఘర్షణ ఉంటుంది. ఈ సంఘర్షణ మార్పు వైపు తీసుకుపోయే క్రమంలోనే కొత్త ఐడియాస్ వస్తాయి. ఇంకా మనం చాలా విషయాలు చర్చించుకోవచ్చు కానీ అయితే ఇది ఈ ఈ భౌతిక ఈ భావాలు అనేవి భౌతిక శక్తిగా మారకుండా భౌతిక శక్తిగా మారాలంటే కార్మిక వర్గం బలమైన వర్గ పోరాటం చేసి ఇప్పుడున్న పెట్టుబడిదారులను పూర్తి చేస్తే కానీ ఇది మారదు అనేది అల్టిమేట్. దానికి మనం మార్క్స్ ఇతర రచనలు చదివితే ఇంకా చాలా స్పష్టంగా దోపిడీ గురించి చెప్తాడు, దోపిడీ రద్దయ్యే మార్గం గురించి చెప్తాడు, కార్మికులకు చైతన్యం ఎట్లా వస్తుంది అని చెప్తాడు. మనం మనం చూస్తూనే ఉన్నాం 14 గంటలు 16 గంటలు కూడా పని ఉంటుంది మొత్తం కార్మిక వర్గం. చాలా కొట్లాడిన తర్వాత 8 గంటలు మనం కార్మిక వర్గం పెట్టుబడి వర్గాలి వర్గం అనేది రెండు పరస్పరం శత్రువైతే ఉండే వర్గాలు, ఇద్దరు కలిసి పనిచేసినట్టు మనకు అనిపిస్తుంది. కార్మిక వర్గం అంటే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ అని మాత్రం అనుకోకండి. ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్లు కూడా కార్మిక వర్గం, కాకపోతే మేధో కారణం బట్టలు అందరూ చూసుకోవడం లేదు అంటారు అంటకుండా వైట్ కాలర్ వర్కర్స్ అందరూ. యజమానికి మనకు మిత్ర వైరుధ్యం అంటే మనంతా ఒకటే ఒకే పనిచేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ కాదు మనకి ఎప్పుడు శత్రు వైరుధ్యమే ఉంటాయి. అందుకని వర్గ వ్యవస్థలో ఎప్పుడు ఉందంటే యజమాని ఎప్పుడు కార్మికులకు కంప్లైంట్, మనం సరిగా పనిచేసావు కార్మికులకు ఎప్పుడు యజమాని మీద కంప్లైంట్ ఉంటుంది. తాత్కాలికంగా మాత్రమే ఇంకా గడవదు కాబట్టి ఇద్దరు కలిసి పనిచేస్తుంది. ఈ రెండు ఇద్దరి మధ్య కొట్లాడం ఉంటుంది, వేరసారాలు జరుగుతున్నాయి. వేరసారాలు జరిగినప్పుడే జీతాలు జరగడం, లేదంటే సభలు రావడం, లేదంటే ఇంక్రిమెంట్ రావడం, కానీ వేరసారాలతో కాదు మొత్తంగా సమిష్టి యజమాన్యం రావాలి. ఇంకా ఫ్యాక్టరీలు వర్కర్స్ పరం కావాలి, అట్లాంటి ఒక వ్యవస్థ రావాలి అంటే సోషల్ స్ట్రీట్లో రావాలి. ఏ కంపెనీ జరుగుతుంది కంపెనీ మార్క్స్ చెప్పింది. ఇక లెనిన్ ఏం చేసినాడు అని అంటే దీన్ని ప్రాక్టికల్గా రష్యాలో తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. లెనిన్ అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సమాజాన్ని కార్మిక వర్గ విభవం వైపు తీసుకొని పోయి అప్పుడు జార్ ప్రభు ఉన్నాడు, జార్ రాజు, ఆ రాజుని అధికారంలో ఉంచేసి ప్రజలందరూ తిరుగుబాటు చేసి అక్కడ ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారు, ఆ ప్రభుత్వం శోషించుకోవడం. అందులో చాలా ఆదర్శాలు మనుషులు మాట్లాడుకుంటున్నారు, మనకు ఉన్న చాలా హక్కులు కూడా నిజానికి సోవియట్ విప్లవం విజయవంతం కాకపోయి ఉంటే మనకి ఎవరికి పెన్షన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఇంజనీరింగ్ పని కానీ చాలా మనం అనుభవిస్తున్నాం. ఉద్యోగ వర్గాలు కార్మిక వర్గం అనుభవించింది అంశాలు ఉండేది, ఇండియాలో జరగలేదు విప్లవం, రష్యాలో జరిగింది. రష్యాలో విప్లవం జరిగేది ప్రపంచం మొత్తం ఉండిపోయింది, కాబట్టి కొన్ని రాయితీలు ఇచ్చారు. అన్ని చోట్ల కార్మిక వర్గం ఉంది, అన్ని చోట్ల పోరాటం ఉంది. ఒక మార్పు జరిగితే అది నార్మలైజ్ అయిపోయి ఆ మార్పు అన్ని చోట్ల కూడా ఇంక్రిమెంట్ అయింది. అట్లా అందరికీ ఓటు హక్కు సార్వత్రిక ఓటు హక్కు రావడానికి అయినా ఇంతకు ముందు చదువుతున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి మాత్రం ఓటు వీటన్నిటికీ కారణం ఒక ఆ రోజుల్లో బలంగా ఉండే పెట్టుబడిదారి వర్గాన్ని భూస్వామ్య వర్గాన్ని కలిసి సామాన్య ప్రజలు కూడా అధికారంలోకి రాగలరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ ఆటలే సాగు, పెట్టుబడిదారుల చేతుల్లో ఉండే ఆస్తులన్నీ భూస్వాముల చేతుల్లో ఉండే భూములన్నీ స్వాధీనం చేసుకుంటే పెట్టుబడిదారులు భూస్వాములు కూడా మేము కార్మికుల పని చేయాల్సి వస్తుంది. అది జరిగింది కాబట్టి ప్రజలు విప్లవం జరిగిన దేశాలు మిగతా దేశాల్లో కూడా పరాపర హక్కులు అమ్మలేదు.